హలో వ్యూవర్స్, ఈరోజు మన రెసిపీ రాగి సూప్. రాగుల వల్ల ఆరోగ్యమే కాదు అందం కూడా పెరుగుతుంది అంటే మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు ఈ రాగుల్లో ఉన్నాయి. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలకి బలాన్ని ఇస్తుంది. ఈ రెసిపీలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ముందుగా రాగి పిండి 1 కప్పు, మిరియాల పొడి కొంచెము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 కప్పు, స్వీట్ కార్న్ అలాగే 1/2 కప్ క్యారెట్ తురుము, 1 కప్పు ఆనియన్స్, కొత్తిమీర, 1 ఇంచ్ అల్లం, కొంచెం నిమ్మరసం లేదా వెనిగర్ అయినా వాడుకోవచ్చు. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా మనము. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో లైట్గా జీరా వేస్తున్నాను నేను, కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్, ఓ 1 ఇంచ్ అల్లము తురుముతున్నాను నేను. అల్లం మధ్య మధ్యలో కొంచెం తగులుతూ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. రాగుల వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. వీటి వలన మనకి కలిగే ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి రాగులు మంచి సోర్స్ ఆఫ్ ఫుడ్. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చాక ఈ లోపల అల్లం కూడా తురిమేసాం కాబట్టి వేగిపోతుంది. ఆ తర్వాత స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ ఎంతసేపు 2 మినిట్స్లో వేగిపోతుంది. మనం దీంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫాస్ట్గా అయిపోయే ఇంగ్రీడియంట్స్. సో మీకు 10 మినిట్స్లో సూప్ రెడీ అయిపోతుంది. ఇవన్నీ కొంచెం వేగాక లాస్ట్లో క్యారెట్ తురుము వేసుకోవాలి. క్యారెట్ తురుము కూడా ఎక్కువ వేగక్కర్లేదు, జస్ట్ కొంచెం అలా వేగితే సరిపోతుంది. చూసారుగా వేగిపోయింది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాము. ఈ రాగి సూప్లోకి నేను ఈ వెజిటబుల్స్ వాడుతున్నాను. మీరు కావాలి అని అంటే బఠానీ వాడుకోవచ్చు, బీన్స్ వాడుకోవచ్చు, క్యాప్సికమ్ వాడుకోవచ్చు, మీ ఇష్టం. మీకు కావాల్సిన వెజిటబుల్స్ వాడుకోవచ్చు. కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసి 1 నిమిషం కొంచెం మూత పెట్టి మగ్గనిస్తే తర్వాత మీరు సాల్ట్ వేసారు కాబట్టి చూసారా కొంచెం ఉడికినట్టు అయింది. ఇవన్నీ చక్కగా వేగిపోయాయండి. నేను దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇవి మరీ మెత్తగా ఉడికిపోకూడదు ఆనియన్స్ కానీ స్వీట్ కార్న్ కానీ, ఎందుకంటే మనకి అవి తగులుతూ ఉండాలి సూప్ అన్నప్పుడు. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసాము. ఇప్పుడు మనము రాగి పిండిని కలిపి దీంట్లో వేసుకోవాలి. రాగి పిండిని ఎప్పుడూ కూడా డైరెక్ట్గా పౌడర్ ఫామ్లో వేయకూడదు. దాన్ని వాటర్లో మిక్స్ చేసి దీంట్లో కలిపేసుకోవాలి. ఇది బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక ఆ పేస్ట్ని దీంట్లో వేసిన తర్వాత కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. సో యూ హ్యావ్ టు స్టిర్ ఇట్ కంటిన్యూస్లీ. ఇది బాయిల్ అయినంతసేపు కలుపుతూ ఉండాలి. కన్సిస్టెన్సీ చూసుకోవాలండి మీరు. షుడ్ బి లైక్ సూప్, మీరు జావలాగా సూప్ లాగా ఉండాలి. అవసరమైతే ఇంకొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. చూసారా బాయిల్ అవుతుంది. చూసారు కదా ఎలా ఉందో. ఫైనల్గా మనము కొరియాండర్ని గార్నిష్ చేసుకుంటే మన రాగి సూప్ రెడీ. నేను ఇక్కడ నిమ్మరసం వాడుతున్నాను. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేశాక నిమ్మరసం వేయాలి. ఈవెన్ వెనిగర్ అయినా సరే స్టవ్ ఆఫ్ చేశాక వేయాలి. ఒకవేళ వెనిగర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే వెనిగర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ న్యాచురల్ ఇంగ్రీడియంట్ నిమ్మరసం వాడుతున్నాను. టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ రాగి సూప్ రెడీగా ఉంది. దీంట్లోని పోషక విలువలేంటో చూద్దాము. రాగులను ఎవరైతే నిత్యము ఆహారంలో భాగం చేసుకుంటారో వాళ్లకు వృద్ధాప్య ఛాయలు కూడా దరిచేరవు. చర్మం కాంతివంతంగా మృదువుగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు రాగి సూప్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్దీ. It is not only healthy, it is very very tasty. Try it out. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.